నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఫ్రూట్స్ మన బ్యాలెన్స్ డైట్లో ఒక ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం. ఫ్రూట్స్ తినటం అనేది మనం ప్రతి మీల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఎందుకంటే బ్యాలెన్స్ డైట్లో అది ఒక పార్ట్ కాబట్టి ప్రతి మీల్లో, ప్రతి మీల్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీటిలో కంపల్సరీ మనము ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఆహారంతో పాటు ఫ్రూట్స్ని తింటే కనుక లోపల ఆహారం కుళ్ళిపోతుంది, అందుకని ఫ్రూట్స్ని సపరేట్గా తినాలని ఒక మిత్, అంటే ఒక అపోహ ఉందన్నమాట. నిజానికి అలాగా కానే కాదు. ఎటువంటి ఆహార పదార్థమైనా మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత శరీరం దానిపైన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఆహారాన్ని అరిగించటము, ఎటువంటి ఆహారం తీసుకున్నామో ఆ ఆహారానికి తగినటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ చేసి దాన్ని అరిగించేటట్టు చేసి దానిలోంచి పోషకాలు మన శరీరంలోకి పంపుతూ ఉంటుందన్నమాట. అది జీర్ణం కోసం చేసేటువంటి పని అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత ఫ్రూట్ తినేంత ప్లేస్ ఉండదన్నమాట. సో అది అక్కడ మనకేంటంటే మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాం, కానీ దాని తర్వాత ఒక చిన్న ఫ్రూట్ తీసుకుందామంటే పొట్ట ఖాళీ ఉండదు. ఎందుకంటే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఏం చేయాలంటే మనము ఫ్రూట్స్ మన ఆహారంలో ఇంక్లూడ్ చేయాలి అని అంటే కనుక కొంత ఆహారాన్ని తగ్గించి అప్పుడు ఫ్రూట్కి కూడా కొంత ప్లేస్ మనం పెడితే కనుక ఒక చక్కటి బ్యాలెన్స్ డైట్ అనేది వెళ్తుంది. అన్ని ఆహార పదార్థాలు మన శరీరంలోకి వెళ్తాయి, అన్ని చక్కటి పోషకాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి, అలాగే మనం బరువు పెరగకుండా అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఒక ఫ్రూట్స్ని మనం ఆహారంలో ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఒక ఫ్రూట్ ఉపయోగించి ఒక చక్కటి స్నాక్ ఇప్పుడు మీకు రెడీ చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే మోసంబి మస్తీ. మోసంబి మస్తీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బత్తాయిలు, డ్రై జింజర్ పౌడర్, నానబెట్టిన బాదం గింజలు, ఎండు ద్రాక్ష, తేనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము స్టార్ట్ చేయటమే మోస్ట్ సింప్లెస్ట్. మనము ఈ బత్తాయిల్ని వలటమే కష్టమైన పని అని చెప్పుకోవాలి, ఎందుకంటే పైన ఇలా పొలుస్తున్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, గోర్లు ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది. సో దీన్ని మనము ఈజీగా, అంటే ఈజీగా తినడానికి వీలుగా ఉండేటట్టుగా కట్ చేస్తున్నాను. అంటే బత్తాయిలు ఆల్రెడీ మనకి తెలిసింది ఏంటంటే సిట్రస్ ఫ్రూట్ కాబట్టి ఇందులో విటమిన్ సి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అన్ని సిట్రస్ ఫ్రూట్స్లో ఇంకొక ముఖ్యమైనటువంటి విటమిన్ ఉంటుంది, అదేంటంటే బి విటమిన్. ఆ బి విటమిన్ పేరు ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అన్నమాట. ఫోలిక్ యాసిడ్ అనేది పిల్లలకి, పెరిగే పిల్లలకి చాలా అవసరం, అలాగే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా అవసరం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా ఫోలిక్ యాసిడ్ అనేది కూడా చాలా అవసరం అన్నమాట. సో అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివి, అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉండాలి, ఒక ఎంబ్రియో అంటే పిండం చక్కగా పెరగాలి, మంచి చక్కటి హెల్దీ బేబీ రావాలి అని అంటే కనుక మనకి ఫోలిక్ యాసిడ్ అనేది ఫస్ట్ విటమిన్ అన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్. ఆఫ్కోర్స్ ఐరన్, కాల్షియం అవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరమవుతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు, లేకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆఫ్కోర్స్ బత్తాయి దొరికితే డెఫినెట్గా బత్తాయిలు తీసుకోండి, ఇలాంటి సలాడ్ చేసి తీసుకోవచ్చు. ఆఫ్కోర్స్ పిల్లలకి డెఫినెట్గా బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫోలిక్ యాసిడ్ అవసరం, అలాగే విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది కాబట్టి స్పెషల్లీ ఈ టైంలో, అంటే కోవిడ్ టైంలో చాలామంది విటమిన్ సి సప్లిమెంట్ తీసుకోవటం అనేది జరుగుతుంది. సప్లిమెంట్ తీసుకోవాలా లేదా అనేది పక్కన పెట్టేస్తే డెఫినెట్గా ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవాలి, ప్రతి పూట తీసుకోవాలి, అది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. మీరు మూడు పూటలు ఫ్రూట్స్ తీసుకుంటే కనుక కావాల్సినంత విటమిన్ సి మీకు వచ్చేస్తుంది. సో మీరు సపరేట్గా సప్లిమెంట్ తీసుకోని అవసరం లేదు. ఆ విటమిన్ సి ఉండటం వల్ల ఏంటంటే మనం తీసుకున్న ఆహారం మంచిగా అరగటం అనేది జరుగుతుంది, తర్వాత గ్యాస్ ప్రొడక్షన్ అనేవి లేకుండా చేస్తుంది, ప్లస్ మనకి ఇమ్యూనిటీ అనేది బాగా బలపరుచుతుంది అన్నమాట.
సో ఈ విధంగా మనం చక్రాల్లాగా కోసేసుకుందాం దీన్ని. ఈజీగా తింటానికి అనమాట, అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు కావాలంటే లెంత్ వైజే వండించేసుకోవచ్చు. చూడటానికి కూడా ఇలా చేస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది, అందుకని సో అంటే ఈజీగా ఇలా పట్టుకుని తినడానికి బాగుంటుంది అనమాట, అందుకోసమని ఇట్లాగా. తర్వాత ఇందులో ఉన్న గింజలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇది కొంచెం కట్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటా. సో మనకి బత్తాయి ఫస్ట్ రెడీ అయిపోయింది. ఫస్ట్ ఈ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ రౌండ్ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. చక్కటి సలాడ్ అన్నమాట ఈ సలాడ్, కనుక తీసుకుంటే ఎంత ఆరోగ్యంగా డైలీ తీసుకోండి. అట్లీస్ట్ ఒక 1 మంత్ తీసుకుంటే కనుక చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. పిల్లలు చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇది నేను ఇప్పుడు స్నాక్ రెసిపీలాగా చూపిస్తున్నాను. స్నాక్ రెసిపీలాగా అంటే వేరే ఇంకొక నిల్వ ఉన్నటువంటి రెసిపీ, అంటే నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థం ఏదైనా ఏ చెక్కలో ఏదో అది ఇచ్చి దాంతోపాటు ఇది ఇచ్చారనుకుంటే 2 రకాలటువంటి స్నాక్స్ ఉన్నట్టు అవుతుంది. లేకపోయినా పర్వాలేదు, మిల్క్ లేకపోతే సూప్ ఏదో ఒకటి ఇంకొకటి ఇచ్చేసేసి తర్వాత ఈ స్నాక్ ఇస్తే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ 1 బై 1. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాను నేను బాదం గింజలు. వీటిని కొంచెము క్రష్ చేసేసుకోవటం అనమాట. ఫ్రెష్గా ఉన్నటువంటి బాదం గింజలు అంటే నానబెట్టుకోకుండా కూడా వాటిని మనం క్రష్ చేసి వేసుకోవచ్చు, అంటే క్రంచీ క్రంచీగా ఉంటుంది. నేను ఏంటంటే కొంచెం నానబెట్టాను. సో దీనికి ఈ రెసిపీకి నానబెట్టి తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. అందుకనేసి బాదం గింజలు నానబెట్టి దీన్ని క్రష్ చేసుకుందాం. సో క్రష్ చేసేసుకున్నాను చక్కగా, అంటే తినడానికి వీలుగా ఉంటాయి. నానబెట్టినవి ఆటోమేటిక్గా నార్మల్గా తీసేసుకోవచ్చు. సో క్రష్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఫ్లేవర్ కొంచెం బయటకు వస్తుంది అనమాట, అంటే బాదముల యొక్క ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ బత్తాయితో మిక్స్ అయ్యి చాలా చక్కగా అనిపిస్తుంది, ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎండు ద్రాక్ష, తర్వాత సొంటి పొడి, అంటే డ్రై జింజర్ పౌడర్. డ్రై జింజర్ పౌడర్ అని అంటే సొంటి పొడి. ఇది మనము అరుగుదల సరిగ్గా లేనప్పుడు ఇవ్వటము పిల్లలకి. తర్వాత కొంచెం అంత షుగరు సొంటి పొడి తేనె కలిపి నాలుకకి అంటించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సొంటి పొడి ఇందులో యాడ్ చేసేటప్పటికి అసలు మొత్తము ఆ రెసిపీ ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఒక టాంజినెస్ అనేది వస్తుంది అన్నట్టు, కొంచెం కారంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో సొంటి పొడి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ తేనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాము. జస్ట్ వీటిని మరీ ఎక్కువగా కలపకూడదు, జస్ట్ టాస్ చేయాలన్నమాట వీటిని, అంతే. జస్ట్ ఇట్లాగా మరీ ఎక్కువగా కలపకూడదు. అక్కడక్కడ ఎక్కువ తేనె కనిపించాలి, అక్కడక్కడ తక్కువ తేనె కనిపించాలి, అక్కడక్కడ కొంచెం ఎక్కువ సొంటి పొడి కనిపించాలి, అక్కడక్కడ కొంచెం ఎక్కువ బాదం గింజలు తక్కువ, అలా అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించాలి, అంతా మిక్స్ అయిపోయి యూనిఫామ్గా ఉండకూడదు అన్నమాట. మనం తింటున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క టేస్ట్ తెలియటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది, అందుకని బాగా కంప్లీట్గా యూనిఫామ్గా బాగా కలుపుకోవటం అనేది అవసరం లేదు. జస్ట్ టాస్ చేసేసి దీన్ని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. సో టాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఈ ఫ్రెష్ ఫీలింగ్ ఎంత బాగుందంటే ఫ్రెష్నెస్ చాలా బాగా తెలుస్తుంది.
ఈ బత్తాయి అంటే ఫ్రూట్ అనగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది అది కుక్డ్ ప్రోడక్ట్ కాదు కాబట్టి మనకి ఓపెన్ చేసిన వెంటనే స్పెషల్లీ సిట్రస్ అనగానే ఇంకా ఫ్రెష్నెస్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి స్నాక్ మనము రెగ్యులర్గా పిల్లలకి ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా చాలా బాగా బూస్ట్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా అంటే ఆల్మోస్ట్ అంటే మూడు పూటల ఫ్రూట్స్ తీసుకోవాలి కదా. సో ఒక పూటన్నా ఈ ఇలాంటి స్నాక్, ఇప్పుడు నేను ఇక్కడ బత్తాయి ఉపయోగించాను, బత్తాయి బదులు మీరు ఆరెంజెస్ ఉపయోగించుకోవచ్చు, లేకుంటే యాపిల్ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే పేర్ ఉపయోగించుకోవచ్చు, వాటర్ మిలన్ ఉపయోగించుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఏదైనా ఒక సింగిల్ ఫ్రూట్ తీసుకుని ఒక స్నాక్ లాగా ఇలా రెడీ చేసి ఇచ్చారనుకోండి, అసలు ఎక్సలెంట్ అన్నమాట. సో మోసంబి మస్తీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. మోసంబి మస్తీకి కావాల్సిన పదార్థాలు: బత్తాయిలు, డ్రై జింజర్ పౌడర్, నానబెట్టిన బాదం గింజలు, ఎండు ద్రాక్ష, తేనె. తయారీ విధానము: ముందుగా చెక్కు తీసిన బత్తాయిలను చక్రాల్లాగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని నానబెట్టిన బాదం గింజల్ని క్రష్ చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష, సొంటి పొడి, తేనె వేసి కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మోసంబి మస్తీ రెడీ. చూసారు కదండి మోసంబి మస్తీ చాలా సింపుల్, అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకుని కన్జ్యూమ్ చేసేయటమే. ఏంటంటే ఇక్కడ మనము ఫ్రూట్స్ని పిల్లలకి తినిపించడంలో ఒక డిఫరెంట్ వెరైటీ ట్రై చేసామన్నమాట. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.